గణేష్ గారు, మీ ఆత్మ బలిదానానికి కొన్ని లెక్కలు కూడా ఆధారాలుగా చూపిస్తున్నాడు. ఒకటి, రెండవది, ఇప్పుడు రెండవది, బిడ్డ మీద కేసు ఉంది, బిడ్డను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ గారు తాకట్టు పెట్టారు, ఆ పార్టీనే చివరికి ఆత్మబలిదానం చేశారు అన్నది రామ్మోహన్ గారి ఆరోపణ, వాళ్ళ పార్టీ ఆరోపణ, సీఎం ఆరోపణ. ఏం చెప్పండి ఇప్పుడు? ఆయన చేసినటువంటి ఆరోపణలో రఘునందన్ గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. చాలా విషయాల్లో నేను భారత్ ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే ఎవరు ఓడగొట్టడానికి ఎక్కడ సాధ్యపడదు అనేటటువంటి విషయాలు ఏదైతే వారు చెప్తున్నారో చాలా విషయాల్లో నేను ఏకీభవిస్తున్నాను. నంబర్ వన్, రామ్మోహన్ గారు పదే పదే ఒక విషయం చెప్తున్నారు, ఏంటంటే తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గర ఉన్నప్పుడు 21 ఓట్లు పడ్డాయి, మాజీ మంత్రులు ఉన్న దగ్గర ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పేసి ఏదైతే పదే పదే చెప్తున్నారో, మేము ఈరోజు అడిగేటటువంటి ప్రశ్న కూడా అదే. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు వంశీ సుందర్ గెలవలేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానికి రఘునందన్ గారు ఇంకా ఎక్స్ట్రీమ్ గా చెప్పారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో అంటే ముఖ్యమంత్రి గారు ఉన్నది ఎక్కడ ఓడిపోతే తప్పు లేదు, కానీ ఎక్కడో తలసాని శ్రీనివాస యాదవ్ గారు మీద కేసు ఉంది కాబట్టి ప్రజలకు అరే పట్ట పగల పైసలు తీసుకుపోయి దొరికింది రేవంత్ రెడ్డి గారు, అరే జైలు నీ మీద కూడా కేసు గణేష్ గారు, గణేష్ గారు, గణేష్ గారు దీనికి సమాధానం చెప్పండి. బిడ్డ మీద కేసు ఉంది కాబట్టి పార్టీని తాకట్టు పెట్టిండు, ఇది చెప్పండి. రామ్మోహన్ గారు ఒకసారి ఆగండి, రామ్మోహన్ గారు ఒక్కసారి కంటిన్యూస్గా మాట్లాడితే మూడు సీట్లు ఉండే, ఎనిమిది సీట్లు వచ్చినాయి. అరెస్టులు కొత్త కాదు, టిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి జైళ్లు, ఇవన్నీ అరెస్టులు కొత్త కాదు. ఆ విషయం మీరు పక్కన పెట్టండి. అరే అరెస్టులు మీ రేవంత్ రెడ్డి గారు కూడా అయింది, చాలా మంది అయినండి. చిదంబరం గారు కూడా అరెస్ట్ అయ్యారు, మీ పార్టీలో కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆ విషయం పెట్టండి, ప్రజలు గుర్తుంచుకున్నారు. ఏదో మీరు గాలి వదిలే. ఈ రోజు నేను అడుగుతున్నా, ఓకే నేను ఒప్పుకున్నాండి, నేను మేము ఒప్పుకున్నాము. ఈ రోజు ఏమన్నా 41 శాతం పెరిగింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 39 రేవంత్ రెడ్డి గారు.